హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతారెడ్డి ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచించిన పెద్ద కథల సంపుటి మజిలీ దీది నుండి మూడవది మరి చిట్ట చివరిది అయిన మజిలీ దీది అనే పెద్ద కథను ఆస్వాదించబోతున్నాం కళ్ళను చెమరింపజేసే మనసును ద్రవింపజేసే కరుణరసభరితమైన ఈ కథను శ్రద్ధగా ఆలకించండి మరి మజ్లీ దీది క్యాప్టో తల్లి బియ్యం దంచిపెట్టి అటుకులు కొట్టిపెట్టి పేలాలు వేయించిపెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ ఆ పని ఈ పని చేసిపెట్టి అనేక కష్టాలు అనుభవించి క్యాప్టో దాన్ని పద్నాలుగేళ్ల వాడిని చేసి అమాంతంగా కన్నుమూసింది అప్పుడు అతనికి ఆ గ్రామంలో నిలబడి ఉండడానికి చోటే లేకపోయింది సవతి తల్లి కూతురు అక్క కాదంబిని పరిస్థితి బాగా ఉంది క్యాప్టో నీ అక్కగారింటికి వెళ్ళి ఉండు ఆమె కలిగిన వాడి భార్య బాగా సుఖంగా ఉండొచ్చు అన్నారు ఊళ్ళో వాళ్ళందరూ తల్లిపోయిన దుఃఖంతో ఏడ్చి ఏడ్చి క్యాప్టో జ్వరం కొని తెచ్చుకున్నాడు చివరికి జ్వరం నయమైన తర్వాత బిచ్చమెత్తి తల్లి శ్రాద్ధం పూర్తి చేసి బోడినెత్తితో ఒక చిన్న మూట పట్టుకుని అక్కగారి ఊరు రాజహాట్ చేరుకున్నాడు అక్క అతన్ని గుర్తుపట్టలేదు తరువాత విషయం తెలుసుకుని అతడు వచ్చిన కారణం విని అమాంతంగా మండిపడింది ఆమె తన నియమానుసారంగా పిల్లలను పెట్టుకుని సంసారం జరుపుకుంటూ ఉంది అకస్మాత్తుగా ఈ ఉపద్రవం వచ్చి పడింది ఆమె మీద దారి చూపిస్తూ క్యాప్టోను వెంట పెట్టుకొచ్చిన ఆ పేటలోని వృద్ధుణ్ణి కాదంబిని కటువుగా నాలుగు చీవాట్లు పెట్టింది భలేవాడివేలే అన్నయ్య నా పిన్ని కొడుకును పిలుచుకొచ్చావా ఉన్న సంపాదన ఊడ్చిపెట్టడానికి తరువాత తన సవతి తల్లిని ఉద్దేశిస్తూ ఆ ముదరష్టపు ఆడది తాను బ్రతికుండగా ఒక్క నాడైనా మా మంచి చెడ్డ కనుక్కున్నదా ఉన్నారా ఊడారా అని ఏమన్నా విచారించిందా మమ్మల్ని పట్టించుకున్న పాపాను పోలేదే ఇప్పుడు చచ్చిన తరువాత మర్యాద చేయటానికి కొడుకును పంపించిందా వెళ్ళు తీసుకెళ్ళు అన్నయ్య ఈ పరాయి బిడ్డను తీసుకెళ్ళు ఈ గొడవలని నేనెక్కడ సంభాళించుకోగలను ఆ వృద్ధుడు మంగలి కులానికి చెందినవాడు అతడు క్యాప్టో తల్లిని చాలా గౌరవించేవాడు వంటలమ్మా అని పిలిచేవాడు అంచేత అంత కటువైన మాటలు విని కూడా కాడి కింద పడేయలేదు బ్రతిమలాడుతూ అన్నాడు నీకేమిటమ్మా మహాలక్ష్మి నిలయం నీ ఇల్లు ఎంతమంది దాసదాసీలు తినిపోవటం లేదు ఎంతమంది అతిథులు అభ్యాగతులు నీ ఇంట్లో కడుపు నింపుకుపోవటం లేదు ఎన్ని పిల్లులు ఎన్ని కుక్కలు ఈ కుటుంబంలో తిని బలిసిపోవటం లేదు ఇతడు చిన్న పోరగాడు రెండు ముద్దలు తిని పంచన పడుంటాడు ఏ మూలన ఉంటాడో కూడా నువ్వు కనుక్కోలేవు ఇతడు చాలా శాంతంగా వాడమ్మా మంచి బుద్ధిమంతుడు చూడమ్మా నీ తమ్ముడు అని స్వీకరించకపోయినా కష్టాల్లో ఉన్న అనాథ బ్రాహ్మణ పిల్లవాడిగా భావించి అయినా నీ ఇంట్లో ఒక మూలన కొంచెం చోటివ్వు అమ్మా అటువంటి పొగడ్తలకు పోలీస్ ఇన్స్పెక్టర్ హృదయమే కరిగిపోతుంది కాదిం కాదంబిని మామూలు స్త్రీయే కదా అందువల్ల ఆ సమయంలో మౌనం వహించింది ఆ వృద్ధుడు క్యాప్టోను పిలిచి కొన్ని సలహాలు ఉపదేశాలు ఇచ్చి కళ్ళనీళ్లు తుడుచుకుని సెలవు తీసుకున్నాడు క్యాప్టోకు ఆశ్రయం లభించింది కాదంబిని భర్త నవీన్ ముఖర్జీకి వడ్లు బియ్యం అమ్మి పెట్టే కమిషన్ కొట్టు ఒకటి ఉన్నది పగలు పన్నెండు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి క్యాప్టోను ఊరకంటితో చూసి ఇతడెవరు అని అడిగాడు కాదంబిని ముఖం లావు చేసుకుని నీకు పెద్ద చుట్టం అండి పెద్ద చుట్టం తిండి పెట్టి బట్టలిచ్చి ఒక మనిషిని చెయ్యి పరలోకం పని తీరిపోతుంది అని జవాబిచ్చింది నవీన్ సవతి అత్త చనిపోయిన వార్త వినే ఉన్నాడు విషయం అర్థమైంది ఆయన అన్నాడు హదా సంగతి ఇతని శరీరం చాలా సుకుమారంగా మృదువుగా ఉందే భార్య అన్నది ఎందుకుండదు బాగానే ఉంటుంది మా బాబు విడిచిపెట్టిపోయిన సిరి సంపదలన్నీ ఆవిడ వీడి పొట్టకే కదా పెట్టింది నాకు అందులో చిల్లి గవ కూడా లభించలేదు వాస్తవం ఏమిటంటే వాళ్లకు మిగిలిన ధనమంతా మట్టితో కట్టిన ఒక పూరిల్లు దాని దగ్గరే పెరిగిన ఒక నిమ్మ చెట్టు మాత్రమే వితంతువైన ఆ తల్లి తల వంచుకుని ఇంట్లోనే పడుండేది నిమ్మకాయలు అమ్మి కొడుకు స్కూల్ ఫీజు చెల్లించేది నవీన్ కోపాన్ని అణుచుకుని హా చాలా మంచిదేలే అన్నాడు కాదంబరి అన్నది చాలా మంచిది మరి కాకపోతే ఏమిటి పెద్ద చుట్టం కదా అతణ్ణి అతడి పద్ధతి ప్రకారమే ఉంచాలి అందువలన నా బిడ్డ పాంచుగోపాల్ అదృష్టంలో ఒక్క పూట ఒక సాయంత్రానికి కడుపు నిండా తిండి దొరికితే గగనం లేకపోతేనా వీణి గానీ అపకీర్తితో ఊరు వాడ అంతా నిండిపోతుంది అని దగ్గరలో ఉన్న రెండ్రస్తుల మేడలో ప్రత్యేకంగా తెరిచి ఉన్న కిటికీవైపు రోషంత నిండిన నేత్రాలతో అగ్నివృష్టి కురిపించిందా అన్నట్లుగా తన దృష్టి నిలిపింది ఆ గది ఆమె మధ్య తోడికోడలు హేమాంగినిది కేప్టో పంచలో ఒక అంచు మీద తల వంచుకుని కూర్చున్నాడు సిగ్గుతో కృంగిపోతున్నాడు కాదంబిని స్టోర్ గదిలోకి వెళ్ళి కొబ్బరి టెంకాయ చిప్పలో కొద్దిగా నూనె వేసి అతడి దగ్గర పెట్టి చెప్పింది ఇప్పుడు ఇహా శక్కునాలు మాయా మర్మాలు చూడటం ఇవన్నీ ఏమీ అవసరం లేదు నువ్వు కూడా ఏడుపులు గట్రా గోల చెయ్యొద్దు వెళ్ళి చెరువులో మునిగిరా నూనె వాసన నూనె రాసుకునే అలవాటు ఉందా నీకు నా మొహం మండ అవన్నీ నీకెక్కడేడ్చి ఉంటాయిలే అని మళ్లీ భర్త వైపు తిరిగి అరుస్తూ అన్నది నువ్వు స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు బాబుగారు నిపుల్చుకుని వెంట తీసుకుని వెళ్ళండి లేకపోతే మునిగి చచ్చాడంటే ఇంట్లో వాళ్ళందరికీ సంఖ్యలు పడతాయి క్యాప్టో అన్నం తినటానికి కూర్చున్నాడు అతడు సహజంగానే అన్నం కాస్త ఎక్కువగానే తింటాడు పైగా నిన్న సాయంకాలం నుండి అతడు తిండి తినలేదు ఈరోజు అంత దూరం నుండి కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ నడిచి వచ్చాడు పైగా బాగా పొద్దెక్కింది ఇలా రకరకాల కారణాలతో ఆకులో వడ్డించిన అన్నం అంతా అయిపోయినా అతడి ఆకలి మాత్రం తీరలేదు నవీన్ కూడా దగ్గరనే తినటానికి కూర్చుని ఉన్నాడు చూసి అతడు భార్యతో అన్నాడు క్యాప్టోకు ఇంకొంచెం అన్నం పెట్టరాదు పెడుతున్నా అని చెప్పి కాదంబిని వెళ్ళిపోయింది ఓ పళ్ళెం అన్నం తెచ్చి అదంతా అతడి ఆకులో వడ్డించి పక్క నవ్వుతూ అన్నది అయితే బాగానే ఉంది ఈ ఏనుగు తిండి రోజూ తెచ్చి పెట్టాలంటే మాకు వచ్చే కమిషన్ అంతా ఖాళీ అయిపోతుంది దుకాణం నుండి రెండు మణువులు మొదక బియ్యం పంపించు లేకపోతే తొందరలోనే దివాళా తీసిపోతాం ఈ సంగతి ముందే చెప్తున్నా మనసు గాయపడి సిగ్గుతో క్యాప్టో ముఖం మరింతగా వంగిపోయింది అతడు తన తల్లికి ఏకైక పుత్రుడు కష్టాల్లో మునిగి ఉన్న ఆ తల్లి సన్నబియ్యం అన్నం పెట్టిందో లేదో ఆ విషయం నేను చెప్పలేను కానీ కడుపు నిండా అన్నం తిన్న నేరానికి ఏ రోజు కూడా అతడు సిగ్గుతో తల వంచుకోవలసిన అవసరం కలిగేది కాదు అంతవరకు మటుకు నాకు తెలుసు క్యాప్టోకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అదేమిటంటే ఎంత ఎక్కువ తిన్నప్పటికీ అతడి తల్లి మనసులోని కోరికను మాత్రం పూర్తి చేయలేకపోయేవాడు ఆమెకు ఎంతకు తృప్తి కలిగించలేకపోయేవాడు ఓ రోజు గాలిపటం కొనుక్కోవడానికి రెండు ముద్దలు అన్నం ఎక్కువ తిని పైసలు వసూలు చేసుకున్నాడు కూడా అతడి రెండు కనుకొలుకుల నుండి పెద్ద పెద్ద అశ్రు బిందువులు రాలి అన్నం పళ్ళెల్లో పడుతూ ఉన్నాయి అతడు ఆ అన్నాన్నే తలవంచుకొని మింగుతూ ఉన్నాడు ఎడమ చేతిని ఎత్తి కళ్ళు తుడుచుకునే సాహసాన్ని కూడా చేయలేదు అక్క ఎక్కడ చూస్తుందోనని భయపడ్డాడు కొద్దిసేపటి క్రితం ఏడ్చిన నేరానికి కటువైన మాటలు పడవలసి వచ్చింది ఆ గదమాయింపు అతడి అంత పెద్ద శోకాన్ని కూడా మెడలు వంచింది పిత్రార్జితంగా సంక్రమించిన ఇల్లును ఇద్దరు అనదమ్ములు రెండు భాగాలుగా పంచుకున్నారు ప్రక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నడిపి సోదరుడు విపింది చిన్న సోదరుడు చాలా కాలం క్రితమే చనిపోయాడు విపిన్ కూడా ధాన్యం బియ్యం వ్యాపారం సాగిస్తున్నాడు అతడి స్థితి కూడా బాగానే ఉంది కానీ పెద్ద సోదరుడు నవీన్ స్థితితో సమానంగా లేదు అయినా కూడా ఇతడిది రెండంతస్తుల భవనం నడిపి కోడలు పట్టణవాసపు మహిళ ఇంటి నిండా అనేక మంది దాసదాసీలను పెట్టుకుని ఎంతోమందికి తినబెట్టి దర్జాగా ఉండటం ఆమెకు ఇష్టంగా ఉంటుంది డబ్బులు మిగిల్చుకుని పీనాస్తనంతో పోకడలు పోదు ఈ కారణంగానే నాలుగు సంవత్సరాల క్రితం తోడి కోడళ్లు ఇద్దరూ పోట్లాడుకుని వేరుపడిపోయారు అప్పటి నుండి బహిరంగంగా అనేకసార్లు పోట్లాట్లు జరిగాయి అనేకసార్లు మాసిపోయాయి కానీ మనస్పర్ధ ఒక్కనాడు కూడా పూర్తిగా తొలగిపోలేదు ఎంచేతనంటే అందులో పెద్ద కోడలు కాదంబిని జోక్యమే ఎక్కువగా ఉంది ఆమె చాలా చాతుర్యం కలిగినటువంటి స్త్రీ పగిలిపోయిన కుండ అతుకుపడదని ఆమెకు బాగా తెలుసు కానీ మధ్య కోడలు అంత చాతుర్యం కలది కాదు ఈ సంగతి స్వయంగా ఆమెకు తెలియదు అంచేత మొదటే తగాదా పెట్టుకుంటుంది తప్పకుండా కానీ దాన్ని మాపుకోవటానికి మాటలు కలుపుకోవటానికి ఏదో ఒకటి తినబెట్టడానికి లోపల తహతహలాడిపోయి ఏదో ఒకరోజు మళ్ళీ పెద్ద తోడి కోడల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది చివరకు కాళ్ళ వేళ్లాబడి ఏడ్చి చీదేసి తన తప్పును ఒప్పుకొని పెద్ద కోడల్ని తన ఇంటికి పిలిచి ప్రేమభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటుంది ఇదే రకంగా ఇద్దరు తోడికోడళ్ల రోజులు అనేకం గడిచిపోయాయి ఈ రోజు పగలు మూడు మూడున్నర గంటలకు హేమాంగిని తోడికోడల ఇంటికి వచ్చింది బావి దగ్గర సిమెంటు చేసిన చిన్న అరుగు మీద ఎండలో కూర్చుని క్యాప్టో సబ్బుతో ఓ గంపెడు గుడ్డలు ఉతుకుతున్నాడు కాదంబిని కొంచెం దూరంగా నిలబడి సబ్బు అరక్కుండా ఒళ్ళు అరిగేటట్లు బట్టలు శుభ్రం చేసే కళ నేర్పుతూ ఉంది ఈ నడిపి కోడల్ని చూడగానే కాదంబిని అన్నది శమ్మ ఈ పిల్లవాడు ఎంత మురికిబట్టిన బట్టలు తీసుకొచ్చాడో చూడు ఆ మాట నిజమే క్యాప్టోది ఎర్ర అంచు ధోవతి అది కట్టుకుని ఆ దుప్పటి ఒంటి మీద వేసుకుని ఎవరూ చుట్టాలింటికి వెళ్లరు తప్పకుండా ఆ రెండు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ చాకలు లేకపోవడంతో కొడుకు పాంచు అతడి తండ్రివి ధోతలు శుభ్రం చే చేయవలసిన అవసరం చాలా ఉంది ఆ సమయంలో క్యాప్టో ఆ పని కూడా చేస్తూ ఉన్నాడు హేమాంగిని చూడగానే ఆ బట్టలు ఎవరివో తెలుసుకుంది కానీ ఆ సంగతి ఎత్తకుండా అడిగింది ఈ పిల్లవాడు ఎవరక్క ఇంతకు పూర్వమే తన గదిలో కూర్చుని చాటుగా అదంతా తెలుసుకునే ఉంది అక్క అటు ఇటు చూస్తూ ఆ మాటను దాటవేస్తూ ఉంటే ఆమె మళ్ళీ అన్నది పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు ముఖము పోలికలన్నీ నీలాగే ఉన్నా ఉన్నాయమ్మా నీ పుట్టింటి తాలూకు పిల్లవాడు కదా కాదంబిని విరక్తిగా జవాబిచ్చింది సవత్తలి కొడుకు తమ్ముడు హరే క్యాప్టో మజ్లీ దీదికి మీ నడిపి అక్కకు నమస్కారం చేయవేమిరా ఏం పిల్లవాడివిరా ఒట్టి మొరటివాడివి పెద్దవాళ్లకు నమస్కారం చెయ్యాలి నీ మొరట తల్లి ఇది కూడా నేర్పి చావలేదట్రా నీకు క్యాప్టో తొట్టు పడుతూ లేచాడు కాదంబిని కాళ్లకే నమస్కారం చేసిన మీదట ఆమె గదమాయించింది ఊరి తెలివి తక్కువ చెవుడా ఏమి నీకు ఎవరికి నమస్కారం చేయమన్నాను ఎవరికి చేశావు వాస్తవానికి వచ్చిన దగ్గర నుండి తిరస్కారంతో అవమానంతో దెబ్బ మీద దెబ్బ తగలటంతో అతని మెదడు చెడిపోయింది ఆమె దబాయింపులకు భయపడి నిశ్చేష్ఠుడై అతడు హేమాంగిని కాళ్ళ దగ్గరకు వెళ్ళి తల వంచడంతోనే ఆమె చేతితో పట్టుకున్నది అతడి చుబుకం పట్టుకుని ఆశీర్వదించింది చాలు చాలే తమ్ముడు చిరంజీవిగా వర్ధిల్లు క్యాప్టో మూఢుని మాదిరిగా ఆమె ముఖం వైపు చూస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో ఈ రకంగా కూడా ఎవరైనా మాట్లాడగలరా ఇది అతడి మెదడులో దూరనట్లుగా ఉంది సిగ్గుపడి భయపడి నిస్సహాయుడై నిలబడి ఉన్న అతడి ముఖం చూడగానే హేమాంగిని హృదయం బాధపడుతూ రోధించింది తనను తాను ఆపుకోలేక అమాంతంగా అభాగ్యుడైన ఆ అనాథ బాలుణ్ణి తన దగ్గరకు లాక్కుని అలసిపోయి చెమటపట్టి ఉన్న అతడి ముఖాన్ని తన చీర కొంగుతో తుడిచి ఆమె పెద్ద తోడుకోడలతో అన్నది ఇతడి చేతనే బట్లొతికించాక ఒక నౌకర్ను ఎందుకు పిలవకూడదు కాదంబిని హఠాత్తుగా అవాక్కైపోయింది ఏమీ జవాబు చెప్పలేక పోయింది కానీ మరుక్షణంలోనే స్థిమితపడి తమాయించుకుని కోపంగా అన్నది నేను నీలాగా గొప్పింటి బిడ్డను కానులే చెల్లి ఇంట్లో పది మంది దాసదాసీలు పడి ఉండటానికి మాలాంటి వాళ్ల కుటుంబంలో కాదంబిని మాట పూర్తి కాకముందే హేమాంగిని తన ఇంటివైపు చూస్తూ అమ్మాయిని పిలిచి చెప్పింది ఉమా షిబును ఒకసారి ఈ ఇంట్లోకి పంపించు తల్లి బావగారి బట్టలు పాంచు విడిచినవి చెరువుల ఉతుక్కొచ్చి ఎండలో ఆరేస్తాడు తర్వాత పెద్ద కోడలి వైపు తిరిగి అన్నది ఈ పూట క్యాప్టో పాంచు గోపాల్ ఇద్దరు మా ఇంట్లో అన్నం తింటారులే అక్క స్కూల్ నుండి రాగానే అతన్ని కూడా వెంటనే పంపించు ఈ లోపల నేను ఇతన్ని తీసుకుపోతున్నాను తర్వాత క్యాప్టోతో అన్నది ఈమెయిల్ ఆగే నేను కూడా నీకు అక్కనవుతాను క్యాప్టో నాతో పాటు రా వెళ్దాం అలా అని ఆమె అతడి చేయి పట్టుకుని తన ఇంటివైపుకు తీసుకుని వెళ్ళింది కాదంబిని ఆటంకపరచలేదు ఆ అఖరికి హేమాంగిని అన్న కటువైన మాటను కూడా మౌనంగా దిగమ్రింగి ఊరుకుంది దానికి కారణం ఏమిటంటే కటువైన మాట అన్న ఆవిడ ఈ పూట ఖర్చు కూడా మిగిల్చింది కాదంబినికి ఈ ప్రపంచంలో డబ్బు కన్నా మించిన మరో వస్తువు లేనే లేదు అంచేత పాలిచ్చే ఆవు తన్నినా ఆమె సహించగలదు సాయంకాలం పూట కాదంబిని ప్రశ్నించింది ఏం తిన్నావురా క్యాప్టో క్యాప్టో సిగ్గుతో తల వంచుకుని పూరి అన్నాడు ఏం కూరతో తిన్నారు క్యాప్టో అదే ధోరణిలో చెప్పాడు పెద్ద చేపల తలకాయ కూర బెంగాలీ మిఠాయి రసగుల్లా ఆహా అడుగుతున్నది అది కాదురా చేప తలకాయ కూర ఎవరి ఆకులో వడ్డించింది అని ఈ ప్రశ్నతో అమాంతంగా క్యాప్టో ముఖం వెలా తెలా పోయింది కసాయి వాడి కత్తి వేటు ముందు కదలకుండా కట్టివేయబడిన జంతువులాగా క్యాప్టో హృదయం దడదడలాడిపోతున్నది కొంచెంసేపు చూసి కాదంబిని అన్నది అంటే నీ ఆకులోనే కదూ ఒక పెద్ద అపరాధిలాగా క్యాప్టో తల వంచుకుని కూర్చున్నాడు ఎదురుగా వాకిలి వద్ద ఉన్న అరుగు మీద కూర్చుని పొగ త్రాగుతూ ఉన్నాడు నవీన్ కాదంబిని అతడిని సంబోధిస్తూ అన్నది వింటున్నావుగా నవీన్ క్లుప్తంగా అని హుక్కాదమ్ము లాగాడు కాదంబిని రోషన్తో అన్నది ఆమె పిన్నే కదూ ఈ ఇంటి మనిషే కదూ అన్నీ ఎదిగిన మనిషే కదా కానీ వ్యవహారం చూసావా నా పాంచు గోపాల్కి చేప తలకాయ అంటే ఎంతో ఇష్టం ఈ సంగతి ఆవిడికి మాత్రం తెలియదు ఆ తెరివి చూడు వాడి ఆకులు ఆ కూర వడ్డించలేదు అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అంటే ఇదే నేను నిన్నే అడుగుతున్నాను అరే క్యాప్టో బెంగాలీ మిఠాయి రసగుల్లాలు నీవు కడుపు నిండా తిన్నావా ఏడు జన్మల్లో నీవు ఇవన్నీ ఏనాడు కళ్ళతో కూడా చూసి ఉండవులే భర్త వైపు చూసి కాదంబిని అన్నది కొద్దిగా పిరికెడు అన్నం దొరికితేనే కృతార్థులమని భావించి బ్రతికిపోయే వాళ్లకు కడుపులో పూరి మిఠాయి ఏ మూలకొస్తుంది కానీ నేను చెప్తున్నాను చూడండి క్యాప్టోను ఈ నడిపి కోడలు చెడగొట్టకపోతే నువ్వు నన్ను కుక్క అని పిలువు నవీన్ మౌనంగానే ఉన్నాడు ఎంచేతనంటే తన భార్య ఉండగా నడిపికోడలు అతణ్ణి చెడగొడుతుందనే దుస్సంఘటనను ఆయన విశ్వసించలేడు కాదంబినికి భర్త మీద విశ్వాసం లేదు భోళా మనిషి అని చెప్పి ఎవడైనా ఆయన్ను మోసం చేయగలడనే భయం ఆమెకు పూర్తిగా ఉంది ఈ కారణంగా ఆమె తన తమ్ముడు క్యాప్టో యొక్క మానసిక ఉత్థాన పతనాలను స్వయంగా కనిపెట్టి చూస్తూ ఉంది రెండో రోజు నుండే ఇద్దరు నౌకర్లలో ఒకణ్ణి పనిలో నుంచి తొలగించి వేసింది కాదంబిని క్యాప్టో నవీన్ పనిచేసే ధాన్యం బియ్యం కమిషన్ దుకాణంలో పనిచేయటం ప్రారంభించాడు అక్కడ అతడు తూకం వేసేవాడు కాటా పట్టుకునేవాడు ధాన్యం అమ్మేవాడు నాలుగైదు కోసుల దూరం నడిచి వెళ్ళి శాంపిల్స్ పట్టుకొచ్చేవాడు మధ్యాహ్నం నవీన్ భోజనం చేసి రావటానికి వెళితే దుకాణం చూస్తూ ఉండేవాడు అక్కడ అన్ని విచిత్రాలు చేసేవాడు రెండు రోజుల తర్వాత ఒకరోజు నవీన్ భోజనం నిద్ర ముగించుకొని దుకాణానికి తిరిగి వెళ్తే క్యాప్టో అన్నం తినటానికి ఇంటికి వచ్చాడు అప్పుడు మూడు గంటలయ్యింది క్యాప్టో చెరువులో స్నానం చేసి వచ్చి చూస్తే అక్క నిద్రపోతూ ఉంది ఆ సమయంలో క్యాప్టో ఆకలితో మలమల మాడిపోతున్నాడు ఆ సమయంలో పులి నోట్లో ఉన్న ఆహారాన్నైనా గుంజుకొని తేయగలిగేటట్లున్నాడు కానీ అక్కను పిలిచి మేల్కొల్పే సాహసం అతడికి లేకపోయింది అతడు వంటింటికి ఎదురుగా ఉన్న అరుగు మీద ఒకవైపు మౌనంగా అక్క నిదేస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నాడు హఠాత్తుగా అతడు క్యాప్టో అన్న పిలుపు విన్నాడు ఆ పిలుపు ఎంత మధురంగా ఉంది అతడు ముఖం పైకెత్తి చూశాడు మజ్లీ దీది తన రెండో అంతస్తు గదిలోని కిటికీ దగ్గర నిలబడి ఉంది క్యాప్టో ఒకసారి చూసి మళ్ళీ తల వంచుకున్నాడు ఒక క్షణం తర్వాత హేమాంగిని క్రిందకు దిగి వచ్చింది ఎదురుగా నిలబడి ఆమె ఇటీవల చాలా రోజుల నుండి నిన్ను నేను చూడలేదు ఇక్కడ మాట్లాడకుండా కూర్చున్నావు ఎందుకు క్యాప్టో అని అడిగింది ఆకలితో ఉన్నప్పుడు మామూలు మాటలకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అందులో అటువంటి ఆప్యాయతతో కూడిన కంఠస్వరం మరి అతడి రెండు కళ్ళ నుండి బొట నీళ్లు కరాయి అతడు తల వంచుకుని కూర్చుని ఉన్నాడు జవాబు ఇవ్వలేకపోయాడు ఈ నడిపి పిన్ని గారిని పిల్లలందరూ ప్రేమిస్తూనే ఉంటారు ఆమె కంఠస్వరం వినగానే కాదంబిని చిన్న కూతురు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది వచ్చి రావటంతోనే క్యాప్టో మామ వంటింట్లో నీ అన్నం మూతపెట్టి ఉంది వెళ్ళి తిను అమ్మ అన్నం తిని నిద్రపోతూ ఉంది హేమాంగిని అవాక్కైపోయింది క్యాప్టో ఇంతవరకు అన్నం తినలేదా మీ అమ్మ తిని నిద్రపోతుందా ఏం క్యాప్టో ఈరోజు ఇంత ఆలస్యం ఎందుకైంది అన్నది క్యాప్టో తల వంచుకునే ఉన్నాడు టూని ఆ పిల్ల అతడి తరఫున జవాబిచ్చింది క్యాప్టో మామకు రోజు ఇంత ఆలస్యం అవుతూనే ఉంటుంది పిన్ని నాన్నగారు అన్నం తిని దుకాణం దగ్గరకు వెళ్ళగానే అప్పుడు ఏం తినటానికి వస్తాడు క్యాప్టోను దుకాణం దగ్గర పనిలో పెట్టారని హేమాంగిని తెలుసుకున్నది అతన్ని ఊరికే కూర్చోబెట్టి తినబెడతారని ఆమె ఆశించలేదు కానీ ఒక్కసారి తిండి తినే ఈ వేళ చూసి ఒక్కసారి ఆకలి దప్పులతో అలమటించిపోతున్న ఆ బిడ్డ శరీరం వైపు చూసి ఆమె కళ్ళ వెంట నీళ్లు కారాయి పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తర్వాత ఓ గిన్నెడు పాలు తీసుకుని తిరిగి వచ్చి వంటింట్లోకి రాగానే ముఖం మలుపుకుని నిలబడిపోయింది క్యాప్టో అన్నం తింటున్నాడు ఒక ఇత్తడి పళ్లెంలో ఆరిపోయి ఎండిపోయిన అన్నం ఉంది దానికి దగ్గరగానే కొంచెం పప్పు ఇంకేదో కూర లాంటిది ఉంది పాలు త్రాగిన తర్వాత వాడిపోయి ఉన్న అతడి ముఖం నవ్వుతో వికసించింది హేమాంగిని వాకిలి బయటకు వెళ్ళి నిలబడి ఉంది క్యాప్టో తిండి తిని చెరువులో చేతులు ముఖము కడుక్కోవడానికి వెళ్ళిపోగానే ఒక్కసారి అటువైపు చూసింది పళ్లెంలో ఒక్క అన్నం వెతుకు కూడా మిగల్లేదు ఆకలి మంటతో అతడు అంతా ఊడ్చుకుని తిని పళ్ళెం శుభ్రం చేసేశాడు హేమాంగిని కొడుకు లలిత్ కూడా దాదాపు అతడి వయసు వాడే తాను లేని స్థితిలో తన కొడుకు కూడా ఈ స్థితిలోనే పడిపోతాడని ఊహించుకుని ఆమె కంఠం గద్గదమైపోయింది ఆమె తన రోదనను అణుచుకుంటూ తన ఇంటికి తిరిగి వెళ్ళింది జలుబు చేసి హేమాంగినికి జ్వరం వస్తూ ఉంది రెండు రోజులు ఉండి దానంతటా అదే తగ్గిపోతూ ఉండేది అనేక రోజుల తర్వాత అలాగే జ్వరం వచ్చి ఆమె సాయంకాలం దాకా ప్రక్క మీద పడుకుని ఉంది గదిలో ఎవరూ లేరు హఠాత్తుగా ఆమెకు ఎవరో అతి జాగ్రత్తగా తలుపు చాట్న నిలబడి తొంగి చూస్తున్నట్లు అనిపించింది ఎవర్రా అక్కడ నిలబడింది లలిత్ అని ఆమె పిలిచింది ఎవరు జవాబు జవాబు ఇవ్వలేదు మళ్ళీ పిలిచినప్పుడు చాటు నుండి జవాబు వచ్చింది నేను నేను ఎవర్రా రా గదిలోకి వచ్చి కూర్చో క్యాప్టో సంశయిస్తూ గదిలోకి వచ్చి గోడకు ఆనుకుని నిలబడ్డాడు హేమాంగిని లేచి కూర్చున్నది ప్రేమపూర్వకంగా అతన్ని తన దగ్గరకు పిలుచుకొని ఏరా నాయనా క్యాప్టో అని అడిగింది క్యాప్టో ఇంకొంచెం ముందుకు జరిగి వచ్చాడు మురికిగా ఉన్న తన ధోవతి అంచున మూటగట్టి ఉన్న రెండు దోర పండిన జామకాయలు తీసి చెప్పాడు జ్వరం వచ్చినప్పుడు ఇవి తింటే తగ్గిపోతుంది హేమాంగిని ఆత్రంగా చేయి చాపి ఎక్కడ తెచ్చావురా నేను నిన్నటి నుండి ఎంతమందినో ప్రతిమాలుతున్నాను ఎవ్వరూ తెచ్చివ్వలేదు అని అంటూ జామకాయలతో పాటు క్యాప్టో చేయి పట్టుకుని తన దగ్గర కూర్చోబెట్టుకున్నది క్యాప్టో సిగ్గుతోనూ సంతోషంతోనూ ఎరుపెక్కిన తన ముఖాన్ని వంచుకున్నాడు అది జామకాయల సీజన్ కాకపోయినప్పటికీ హేమాంగిని కూడా తినటానికి అంత వ్యాకులంగా ఉన్నదని తనకు తెలియనప్పటికీ ఆ రెంటిని సంపాదించుకొని ఆ మధ్యాహ్నపు టెండలో క్యాప్టో తిరిగి వచ్చాడు హేమాంగిని అడిగింది అరే క్యాప్టో నాకు జ్వరం వచ్చిందని నీకు ఎవరు చెప్పార్రా క్యాప్టో ఏమీ జవాబు ఇవ్వలేదు నేను జామకాయ తినాలనుకుంటున్నానని నీకు ఎవరు చెప్పారా క్యాప్టో దీనికి కూడా సమాధానం చెప్పలేదు అతను వచ్చినప్పటి నుండి వంచుకుని ఉన్న ఆ ముఖం మళ్లీ పైకెత్తలేకపోయాడు పిల్లవాడు చాలా బిడియపడేవాడు చాలా పిరికి స్వభావం కలవాడు ఈ సంగతి హేమాంగినికి మొదట్నే తెలుసు అప్పుడు ఆమె అతని నుదురు ముఖము ఆప్యాయంగా తన చేతితో నిమిరి ఆదరించి తమ్ముడు అని పిలిచి ఇంకా ఎన్నో ఉపాయాలతో అతడి భయాన్ని పోగొట్టి చాలా విషయాలు తెలుసుకున్నది ఎంతో పరిశోధన చేసి జామకాయలు వెతికి తెచ్చిన దగ్గర నుండి ప్రారంభించి అతడి గ్రామం సంగతి వాళ్ళ ప్రాంతం సంగతి వాళ్ళ అమ్మ సంగతి అతని తిండి తిప్పల సంగతి దుకాణం దగ్గర చేసే పనుల సంగతి ఒక్కొక్కటే వరుసగా వివరణంతా విన్న తర్వాత ఆమె కళ్ళు తుడుచుకుని అన్నది క్యాప్టో ఈ మజిలీ దీదితో ఏ విషయము దాచకుండా చెప్పేస్తూ ఉండు నీకు ఎప్పుడు ఏ వస్తువు అవసరమైతే ఆ వస్తువు అప్పుడే మెదలకుండా వచ్చి నన్ను అడుగు సరేనా క్యాప్టో సంతోషంగా తల ఊపి మంచిది అలాగే అన్నాడు నిజమైన స్నేహం అంటే ఏమిటో ప్రేమంటే ఏమిటో దుఃఖిత అయిన తన తల్లి వద్ద నుండే క్యాప్టో నేర్చుకున్నాడు ఈ దీదీలో దాన్ని రుచి చూసి అణిగి ఉన్న క్యాప్టో మాతృశోకం ఈరోజు కరిగి ప్రవహించింది లేచేటప్పుడు మజిలీ దీది పాదధూళి తన మీద వేసుకుని గాలిలో తేలిపోతున్నాడా అన్నట్లు హుషారుగా బయటకు వెళ్ళిపోయాడు క్యాప్టో కానీ అతడి సవతి అక్క రోషం కినుక స్పర్ధ అతని మీద రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది ఎందుచేతనంటే అతడు సవతి తల్లి కొడుకు నిస్సహాయుడు అపకీర్తి వస్తుందనే భయంతో అతన్ని బయటకు వెళ్ళగొట్టలేము మాయం చేయలేము అని చేత గత్యంతరం లేక ఉంచుకోవలసి వచ్చినప్పుడు అతడి ఉన్నన్ని రోజులు అతడి శరీరం సహించగలిగినంతగా అతడి చేత శ్రమ చేయించుకోవటమే మేలు అతడు ఇంటికి తిరిగి రాగానే అక్క ప్రశ్నించడం ప్రారంభించింది మధ్యాహ్నమంతా దుకాణం విడిచిపెట్టి ఎక్కడ ఉన్నావురా క్యాప్టో అతడు మౌనంగానే ఉన్నాడు కాదంబిని భయంకర రూపం ధరించి కోపంతో మండిపడుతూ చెప్పు త్వరగా అన్నది అతడు ఏమీ జవాబు చెప్పలేదు మౌనం వహించినప్పుడు కొందరి క్రోధం తగ్గిపోతుంది కానీ కాదంబిని ఆ శ్రేణికి చెందింది కాదు అంచేత మాట చెప్పించడానికి ఎంత మొండికేసినా చెప్పించలేకపోవటం వల్ల ఆమె క్రోధము రోషము మరింతగా పెరిగిపోయింది చివరకు కొడుకు పాంచుగోపాల్ని పిలిచి అతని చేత క్యాప్టో రెండు చెవులు మెలిబెట్టించింది అతని కోసం రాత్రిపూట అన్నం వండే పాత్రలో బియ్యం వేయలేదు దెబ్బ ఎంత గట్టిదైనా కఠోరమైనదైనా ఏదైనా అడ్డు తగలకపోతే ఆ దెబ్బ తాకదు పర్వత శిఖరం మీద నుండి పడతోసినా కాళ్ళు చేతులు విరగవు అరికాళ్ల స్పర్శతో సుస్థిరమైన నేల భూమి ఆ వేగాన్ని ఆపుతుంది అప్పుడు విరుగుతాయి కాళ్ళు చేతులు క్యాప్టో స్థితి సరిగ్గా ఇలాగే ఉంది తల్లి మరణం అతడి పాదాల క్రింద నిర్భయంగా ఉండదగిన స్థలభాగాన్ని పూర్తిగా తొలగించి వేసింది అప్పటి నుండి బయటి ఏ దెబ్బ అయినా దానిమీద దెబ్బ కొట్టి దుమ్ము చేయలేకపోతున్నది అతడు తిట్లు చీత్కారాలకు క్రమంగా అలవాటు పడిపోతూ ఉన్నాడు క్రమంగా రాటుదేలిపోతున్నాడు తల్లి మరణం అన్న కష్టం ముందు ఇక అన్నీ అంత కష్టంగా తోచటం లేదేమో అతడు దుఃఖితురాలి బిడ్డ కానీ దుఃఖం అనేది అతడి దరి చేరకుండా అతన్ని చాకింది తల్లి ఇలాంటి నిందలు నిష్ఠూరాలతో అరుపులు కేకలతో అతడికి పరిచయమే లేదు మునుపు అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి కాదంబిని పెడుతున్న కఠోరమైన కష్టాలు కలిగిస్తున్న దుఃఖాలు అతడు అనాయాసంగానే సహించగల సమర్థుడవుతున్నాడు దీనికి కారణం ఏమిటంటే కాళ్ల క్రింద ఏ ఆధారం లేదు కానీ నేడు అతడు సహించలేకపోయాడు ఈ రోజు అతడికి హేమాంగిని మాతృ స్నేహం మీద ఆధారపడదగిన గట్టి నేల ఆనవాలు హేమాంగిని అండ దొరికిపోయింది అందుకే ఈరోజు జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని అతడు సహించలేకపోయాడు బాగా కలత చెందాడు ఆ మాతాపుత్రులు కాదంబిని ఆమె కుమారుడు ఇరువురు నిరపరాధి అయిన నిరాశ్రితుడైన పిల్లవాణ్ణి బెదిరించి ఒత్తిడి చేసి అవమానించి శిక్షించి వెళ్ళిపోయారు అతడు ఆ చీకట్లో కటిక నేల మీద పడి ఉండి చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్లీ తన తల్లిని జ్ఞాపకానికి తెచ్చుకొని మజిలీ దీదీని పేరెట్టి పిలుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మరుసటి రోజు ఉదయమే క్యాప్టో నెమ్మదిగా గదిలోకి ప్రవేశించి హేమాంగిని కాళ్ల వద్ద ప్రక్క మీద ఒక అంచు మీద కూర్చున్నాడు హేమాంగిని తన రెండు కాళ్లను కొంచెం ముర్చుకొని ప్రేమతో అన్నది దుకాణం వద్దకు వెళ్ళలేదా క్యాప్టో తర్వాత వెళ్తాను ఆలస్యం చేయవద్దు తమ్ముడు ఇప్పుడే వెళ్ళు లేకపోతే ఈ క్షణమే తిట్టడం ప్రారంభిస్తుంది క్యాప్టో ముఖం అమాంతంగా తెల్లబోయింది వెళ్తున్నానని చెప్పి లేచి నిల్చున్నాడు ఒకసారి అటు ఇటు చూసి ఏదో చెప్పబోయి మళ్ళీ మౌనం దాల్చాడు హేమాంగిని అతడి మనసులోని మాట గ్రహించినట్లున్నది నాతో ఏమన్నా చెప్పాలా అన్నది అతడు నేల మీదకు చూస్తూ చాలా క్షీణస్వరంతో నిన్న నేను ఏమీ తినలేదు మంచిలేదు ఇది అన్నాడు నిన్నటి నుంచి ఏమి తినలేదా ఏమిటి నువ్వు చెప్పేది క్యాప్టో కొన్ని క్షణాల పాటు హేమాంగిని స్థిరంగా ఉంది తర్వాత ఆమె రెండు కళ్ళు చెమ్మగిల్లాయి ధారగా కనీళ్లు కాచుతూ ఉంది అతడి చేయి పట్టుకుని లాగి ఒకసారి మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక్కొక్కటే వరుసగా అతడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఆమె అన్నది నిన్న రాత్రి ఎందుకు రాలేదు మరి నా దగ్గరికి క్యాప్టో మౌనంగానే ఉన్నాడు హేమాంగిని తన కొంగుతో కళ్ళు తుడుచుకొని అన్నది నేను ఒట్టేసుకొని చెప్తున్నాను ఈ రోజు నుండి నన్నే నీ చచ్చిపోయిన అమ్మ అనుకో సరిగ్గా అప్పుడే ఈ జరుగుతున్న మాటలన్నీ కాదంబిని చెవిన పడ్డాయి ఆమె తన ఇంట్లో నుంచే కోడల్ని ఉద్దేశించి అన్నది ఏ నేను నా తమ్ముడికి తిండి పెట్టలేక పోయానా ఇన్ని మాటలనేశావు కాదంబిని సంభాషణ తీరు చూసి హేమాంగినికి ఒళ్ళు మండిపోయింది అయితే తన మనసులోని భావాన్ని దాచుకుని ఆమె అన్నది నేను అన్న మాటల్లో తప్పేముంది అక్క నీ కొడుకును పిలిచి ఒకవేళ నేను ఈ విధంగా అంటే నీ గౌరవం ఎక్కడుంటుందో చెప్పు నీవు ఈ రకంగా వత్తాసు ఇస్తూ ఉంటే నేను వాణ్ణి మందలించేదెట్లా అదుపులో ఎట్లా చెప్పు హేమాంగిని ఇక సహించలేకపోయింది ఆమె అన్నది అక్క పదిహేను పదహారు సంవత్సరాలు ఒక చోట ఉండి సంసారం గడుపుకొస్తున్నాం నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను ముందుగా నీ కొడుకును ఆకలితో మార్చి అదుపులో ఉంచు ఆ తర్వాత ఇతరుల బిడ్డల్ని అదుపులో ఉంచుకోవచ్చు అప్పుడు నేను స్వయంగా మనఃపూర్వకంగా బలవంతంగా జోక్యం చేసుకోవడానికి నీ జోలికి రాను కాదంబిని అవాక్కైపోయి అన్నది నా పాంచు గోపాల్కి వీడికి పోలిక దేవుడితో కోతిని పోల్చటమా ఇకపైన ఇంకా నువ్వు ఏ ప్రచారాలు చేస్తూ తిరుగుతావో ఇదే ఆలోచిస్తున్నాను నడిపికోడలా నడిపికోడలు జవాబిచ్చింది ఎవరు దేవుడో ఎవరు కోతో ఈ సంగతి నాకు బాగా తెలుసు కానీ ఇంక నేనేమి అన్నక్క ఒకవేళ అనవలసి వస్తే నీలాంటి కఠోరమైన స్త్రీ నీలాంటి సిగ్గులేని ఆడది లోకల్లో ఎవరు ఉండరనే అంటాను ఈ మాట అని ప్రత్యుత్తరం కోసం నిరీక్షించకుండా ఆమె కిటికీ మూసివేసింది ఆ రోజు సాయంకాలానికి కొంచెం ముందుగా అంటే ఇంటి యజమాని ఇంటికి తిరిగి వచ్చే వేళ పెద్ద కోడలు బయట వరండాలో నిలబడి పని మనిషిని ఉద్దేశిస్తూ బిగ్గరగా గర్జించడం ప్రారంభించింది రేయింబవళ్ళు చూస్తూ చేస్తూ ఉండేవాళ్లే దీనికి ఉచితమైన న్యాయం చెప్పగలరు తల్లి కన్నా పినతల్లి ప్రేమ గొప్పదే నా తమ్ముడి లోపలి పరిస్థితి నాకు తెలియదా ఇతరులకు తెలుస్తుందా ఇలా ఇక ఏమీ లాభం లేదు అక్కా తమ్ముడికి తగాదా పెట్టి నిల్చుని తమాషా చూస్తూ ఉంటే ధర్మాలు సహిస్తూ ఊరుకో ఈ విషయం నేను ఖండితంగా చెప్పేస్తున్నాను ఈ మాట అని కాదంబిని వంట ఇంట్లోకి జొరబడిపోయింది ఇద్దరు తోడికోడళ్ళ మధ్య ఈ రకమైన తిట్లు దీవెనలు శాపాలు అభిశాపాలు అనేక పర్యాయాలు అనేక విధాలుగా జరిగిపోతుంటాయి కానీ ఈరోజు కొంచెం మోతాదు హెచ్చు స్థాయిలో ఉంది సాధారణంగా హేమాంగిని విని కూడా విననట్లు ఉంటుంది విషయం తెలుసుకుని కూడా సామాన్యంగా కలగజేసుకునేది కాదు కానీ ఈరోజు ఆమెకు ఒంట్లో బాగలేదు సహన శక్తి కూడా అంతగా లేదు ఇంతటితోనే ఆపేసే అక్క బహుశా భగవంతుడు విని ఉండడు ఇంకా కొంచెంసేపటి వరకు నా సర్వనాశనాన్ని కోరుతూ ఉండు సేఠగారు ఇంటికి రావాలి ఆయన కూడా ఇంటికి వచ్చి వినాలిగా ఇంతలోనే అలసిపోయి రొప్పినందువల్ల పనేం సాగుతుంది కాదంబిని ఆవరణలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ముఖం పైకెత్తుకుని గొంతు చించుకుని నేను ఏ ముదనష్టపు దాని పేరైనా నా నోటితో ఎత్తానా అన్నది హేమాంగిని దృఢంగానే జవాబిచ్చింది నోటితో ఎందుకు ఎత్తుతావక్క కానీ నువ్వే తెలివిగల దానివని లోకమంతా తెలివి తక్కువదని అనుకుంటున్నావా మరి నువ్వు దెబ్బ కొట్టి ఎవరి కపాలం పగలగొడుతున్నావో ఎవరికి తెలియదనుకుంటున్నావా కాదంబిని ఈసారి వికృత రూపం ధరించింది ముఖం వంకరగా పెట్టి కాళ్ళు చేతు చేతులు ఊపుతూ అన్నది తెలిస్తే తెలిసింది తప్పెవరిదైతే వాళ్ల ఒంటికే తగులుతుంది నీకు ఒక్కదానికే అనుకున్నావా క్యాప్టో మొదట్లో వచ్చినప్పుడు ఎన్ని చెంపదెబ్బలు వేసినా నోరెత్తేవాడు కాదు నోరు మూసుకొని చెప్పినట్లు చేసేవాడు ఈరోజు మధ్యాహ్నం ఎవరి బలం చూసుకుని వాడు ఏం జవాబు చెప్పిపోయాడో అడిగి చూడు ఈ ప్రసన్నో తల్లిని ఈ మాట అని ఆమె పని మనిషిని చూపించింది ఆ పని మనిషి ప్రసన్నో తల్లి అన్నది మాట నిజమే ఈ ఈరోజు అతడు అన్నం తినకుండా విడిచిపెట్టిపోతుంటే అమ్మగారన్నది నువ్వు ఆ అన్నమే మింగకపోతే చావాల్సి వస్తుందిరా ఇంత ఆవేశం ఎందుకురా అని పెద్దమ్మగారంటే మజ్లీదీది ఉండగా నేను ఎవరికీ భయపడను అంటూ వెళ్ళిపోయాడమ్మా కాదంబిని దర్పంతో అన్నది నీకేం బుద్ధి పుట్టిందిరా ఎవరి హామీ చూసుకుండిరా ఇంత పొగరు అది కూడా చూస్తాను ఈరోజు స్పష్టంగా చెప్పేస్తున్నాను నడిపికొడలా నువ్వు వాడిని పదే పదే పిలవద్దు మా అక్కా తమ్ముడి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు చెప్తున్నా హేమాంగిని మరేమీ మాట్లాడలేదు కుబుసం పాములాగా చుట్ట చుట్టుకుని కాటు వేసింది విని ఆమె అమితంగా ఆశ్చర్యపోయింది కిటికీ దగ్గరికి వచ్చి మౌనంగా ఆలోచిస్తూ ఉంది జ్వరం వల్ల కలిగిన నీరసం వల్ల ఆమె మరేమీ అనలేకపోయింది కూడా మళ్లీ తలనొప్పి ప్రారంభమై జ్వరం వచ్చినట్లుగా ఉంది అంచేత వేళకాని వేళ ప్రక్క మీదకు వెళ్లి నిర్జీవంగా పడి ఉంది హేమాంగిని భర్త గదిలోకి ప్రవేశించి ఆమెను ఉద్దేశించకుండానే అన్నాడు వదిన తమ్ముణ్ణి పట్టించుకుని వాడికి వత్తాసుపోయి ఈరోజు ఏ కాండ సృష్టించి కూర్చున్నావు ఎవరేం చెప్పినా వినిపించుకోవు కదా అభాగ్యులను దరిద్రులను చూడగానే వాళ్ళ తరఫున నడుంబిగించుకుని నిలబడతావు రోజు ఈ గొడవలు నేను సహించలేకపోతున్నాను నడిపి నడిపికోడలా ఈరోజు వదిన నన్ను అనవసరంగా ఎన్ని మాటలన్నది హేమాంగిని అలసటగా అన్నది వదిన ఈరోజు నానా మాటలు అన్నదంటావు ఏ రోజు సరిగ్గా మాట్లాడుతుందంటావు ఆమె విపిన్ అన్నాడు కానీ ఈ రోజు ఆమె సరైన మాటే అన్నది నీ స్వభావం నాకు తెలుసు కదా పోయినసారి ఆ పశువుల కాపరి కుర్రాడి విషయంలో నువ్వు ఇట్లాగే చేశావు మోతి అదే ఆ కమ్మరివాని తోట నీ కారణంగానే చేజారిపోయింది పైగా పోలీసు వాళ్ళను శాంతపరచడానికి వంద వందన్నర ఇంట్లో డబ్బు ఖర్చు అయిందా నీవు నీ మంచి ఎందుకు ఆలోచించవు ఈ నీ స్వభావం ఎప్పుడు మారుతుంది హేమాంగిని ఈసారి లేచి కూర్చుని భర్త ముఖం వైపు చూసి అన్నది నేను చస్తేనే నా స్వభావం మారేది అందాక మారదు నేను తల్లిని నా ఒళ్ళో జల్లా ఉన్నారు పైన భగవంతుడున్నాడు అంతకన్నా నేను ఎక్కువగా పెద్దల పేరు మీద ఫిర్యాదు చేయదలుచుకోలేదు నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఒంట్లో బాగా నీరసంగా ఉంది నువ్వు అనవసరంగా అర్థం లేని వాగుడు వాగి పిచ్చి పిచ్చి మాటలు అనకుండా వెళ్ళిపో విపిన్ ఇంకా పైకి తర్కించడానికి సాహసించలేకపోయాడు కానీ మనసులో తన భార్య తల మీద ప్రత్యేకంగా తలబరువుగా తయారైన ఈ అభాగ్యుడు క్యాప్టో విషయంగా మరింతగా మండిపడ్డాడు ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన పెద్ద కథ మజ్జే దీది మొదటి భాగం పూర్తి అయింది రెండవ భాగంతో కథ సమాప్తమవుతుంది